పాదములో మనం దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? ఈరోజు మన వాక్య సందేశం టైటిల్ అండి, మనకు బాధ కలిగినప్పుడు దేవుణ్ణి ఏ విధంగా మహిమపరుస్తున్నామో, ఏ విధంగా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామో, ఏ విధంగా మనం దేవుళ్ళు ఉంటున్నాం అన్నది ఈరోజు మనం తెలుసుకున్నామండి. ఒక పాపకి పుట్టిన వెంటనే పోలియో వచ్చిందండి. అది కొన్ని సంవత్సరాలకి ఎక్కువై ఒళ్ళంతా బాడీ అంతా పాకిపోయి పక్షవంతలాగా వచ్చి ఇదైపోయింది. ఆ పాపం పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు లేరు అసలు. ఆ పాప ఇంకా ఆ రోగంతో బాధపడతా ఒక ఇంట్లో పనికి కూర్చుండిందండి. ఆ పని చేయించుకున్నాము, ఆ పాపం బాగా జాగ్రత్తగా చూసుకుంటా ఉంటుంది. మరి ఒకరోజు ఏదో ఇబ్బంది ఎదురైంది, మరి కోపం ఎదురైంది. చూసుకుంటున్న ఆమె ఆ బిడ్డని, నువ్వు ఏ పాపం చేసావో దేవుడికి విధంగా శిక్షణ విధించాడని చెప్పేసి అప్పుడుదా చక్క చూసుకున్నావా? ఆ బిడ్డ నా మాట అనేసరికి ఆ బిడ్డ మనసు ఎంత చింతించింది ఆలోచించావు సార్, ఎంత బాధ కలిగింది. ఇప్పుడు దాకా ఇంత బాగా చూసుకుంది, ఇప్పుడు ఏంది ఇట్లా ఉంటుంది, నేను ఏ పాపం చేశాను అని చెప్పేసి అని అనుకునేది అనమాట. మరి అనుకున్నప్పుడు ఆ బిడ్డ ఏ పాపం చేసింది, ఏ తప్పు చేసింది, దేవుడు ఆ బాధను అనుమతించాడు ఆ పాపని. చిన్నపిల్లల్లో ఏ తప్పు ఏ పాపం చేయరు కదా. మరి దేవుడు ఆ విధంగా అనుమతించాడంటే దేవుడు నామం అక్కడ మహిమపరచబడాలనే ఉద్దేశంతో దేవుడు ఆ బాధను కానీ శోధన కానీ అనుమతించాడు. ఇంకోటి ఏంటంటే, ఒక అబ్బాయికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. తన తండ్రి అంటా ఉంటాడు, నువ్వు ఏ పాపం చేసావు, ఏ తప్పు చేసావు, దేవుడు నీకు ఏ విధమైనటువంటి శిక్ష విధించాడు, ఎందుకు ఏం చేశాను అని చెప్పేసి అడిగితే, పిల్లడికి ఏం తెలిసింది ఏ పాపం చేశాడు, ఏ తప్పు చేశాడు, బ్రెయిన్ క్యాన్సర్ రావటం ఆ పిల్లడు చేసింది తప్ప, కానీ దేవుడు అనుమతించాడు అక్కడ నువ్వు బాధ అనిపించాలని చెప్పేసి. తన తండ్రి మరి అబ్బా బిడ్డను ఆ విధంగా మాట్లాడకుండా ఆ బిడ్డ మనసు ఎంత చింతించుంటుందో ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఆ బాధలో తండ్రి ఆ కుమారుడిని ఓదార్చాలి కానీ, ట్రీట్మెంట్ పెద్దాము హాస్పిటల్కి వెళ్దామని చెప్పి ఓదార్చాలి కానీ, నువ్వు ఏ పాపం చేసావో, ఏ విధంగా నువ్వు దేవుడికి వ్యతిరేకంగా జీవించావన్న మాటలు మాట్లాడి ఆ బిడ్డను ఎంతగా బాధపరిచాడు, దేవుడు మహిమపరచడు అక్కడ ప్రార్థన చేసుకోవటం కానీ. ఎందుకు వచ్చిందా ఈ దోషం, ఈ బాధ ఎందుకు వచ్చిందని చెప్పి ఆలోచన, తండ్రి లేకుండా బిడ్డను దూషించి ఇబ్బంది పెడతా బిడ్డ ఎంత బాధపడుతున్నాడు ఆలోచించాడు. అదేవిధంగా దేవుడు సృష్టి ఆరంభించినప్పుడు అవాదం కానీ నిర్మించారు. దేవుడి మాట వినకుండా సాతానుకు లోబడి ఏదైతే దేవుడు చేయుతున్నాడో ఆ పనే చేశారు వాళ్ళు. సాతాను దేవుడు ఒక అబద్ధికుడిని సృష్టించి అక్కడ అవాదమును వాసం చేయడం జరిగిందండి. దేవుడు చెప్పినా కూడా వారు సాతాను మాట విని వారు ఆ విధంగా ప్రవర్తించారంటే, వారు అపవాదికి ఏ విధంగా లోపడ్డారు, అపవాదికి మాటలు ఏ విధంగా వారిని ఆకర్షించాయో మనం తెలుసుకోవచ్చండి. అక్కడ తినొద్దన్న పండు తిని ఈ లోకానికి పాపాన్ని తీసుకొని వచ్చారండి. అది దేవుని ప్రణాళిక లేకపోతే మనుషులు చేసుకున్న స్వకీయమైన ఆలోచనలు జరిగింది అంత. సాతాను చెప్పిన మాటలకు లోబడి వాళ్ళు ఆ పండు తిని ఈ లోకంలో పాపం తీసుకొని వచ్చారు. వారికి వారే మంచి ఏదో చెడేదో నిర్ణయించుకునేలాగా వారిని ఆ సాతాను ప్రేరేపించింది. దేవుని మాట వినకుండా దేవుడు ఎవరు అన్నట్టు వాళ్ళు ప్రవర్తించారు ఆ రోజు అక్కడ. కానీ దేవుడు వారిని విడిచిపెట్టాడు, విడిచిపెట్టలేదండి దేవుడు. వారికి తోడుగా ఉన్నా కూడా వారు చేసిన పనికి దేవుడు ఎంత కోపంతో ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు ఆలోచిస్తారు. బ్రహ్మ ఎంత మదనపడి ఉంటాడు దేవుడు అసలు ఆ రోజు. నేను తయారు చేసిన బిడ్డలు ఎందుకు ఈ విధంగా తయారయ్యారు, ఎందుకు ఇట్లా సాతాను మాట పాడైపోయారు అని ఆలోచన చేసాడో చేశాను ఆ రోజు దేవుడు. ఆ రోజే కోపం ఉండి దేవుడు వారిని నశింప చేసి ఈరోజు మనం బ్రతుకుండేవాళ్ళం. దేవుడు ఆ బాధలో కూడా వారు క్షేమాన్ని కోరుకొని సాతాను మాటలు ఎన్నందుకు సాతానికి అవాదానికి అపవాదికి నలుగురికి శిక్ష విధించడం జరిగిందండి. బాధలోనే శిక్ష విధించడం ఎందుకు, తెలుసుకుంటారు తప్పు తెలుసుకుంటారన్న ఉద్దేశంతో. కానీ ఈరోజు మనం బాధ కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం? ఉదాహరణకి స్కూల్లో పాఠం చెప్తున్నాడు టీచరు,
పిల్లలు వింటా ఉన్నారు. టీచర్ చెప్పేది తప్పని చెప్పేసి ఒక పిల్లోడు లేచి నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు పద్ధతి కాదని చెప్పేసి టీచర్ ఒక పిల్లోడు క్వశ్చన్ చేస్తాడు. మరి చుట్టుపక్కల ఉన్న విద్యార్థులందరూ అవును నిజమేమో టీచర్ చేయడం తప్పేమో అన్న ఆలోచనలు ఉంటారంట, ఖచ్చితంగా ఉంటారు. ఆ టైంలో టీచర్ ఆ పిల్లాడిని ఖచ్చితంగా గద్దించే అవకాశం ఉంది. కానీ టీచర్ ఆ విధంగా చేస్తే మిగిలిన విద్యార్థులందరూ కూడా ఆ టీచర్ చెప్పింది తప్పేమో, ఆ తప్పు ఎక్కడ బయటపడుతుందో అని భయపడుతూ పిల్లల్ని గద్దిస్తున్నాడేమో అని చెప్పేసి అని ఒక ఫీలింగ్ అనేది కలిగింది ఖచ్చితంగా విద్యార్థి పిల్లలందరికీ. కానీ ఆ టీచర్ ఆ పిల్లాడిని నేను చేసిందంటే నేను చెప్పిన పద్ధతి తప్పే ఉంది, పద్ధతి ఏదో మీరు చెప్పండి అని చెప్పేసి ఒక పిల్లడికి అవకాశం ఇస్తే ఆ క్షణమే తెలిసిందే తెలియదు ఎవరు ప్రతిభావంతుడు అన్నది. అక్కడ టీచర్ ప్రతిభావంతుడు అవుతాడా పిల్లలు ప్రతిభావంతుడు అవుతాడా? పాఠాలు చెప్పిన టీచర్నే పద్ధతి తప్పని అంటే పిల్లల జ్ఞానం ఏ విధంగా ఉందో ఆలోచించండి సార్. అదేవిధంగా ఆ రోజు సాతాను అవాదంని చేసినప్పుడు దేవుడు సాతానికి పరిపాలించే అవకాశం ఇచ్చాడు. సాతాన్ పరిపాలనలో ఈ లోకంలో ఎన్నో బాధలు వేదనలు శ్రమలు ఎదురైంది. ఎందుకు అనుమతించండి సాతానికి అవకాశం? మనం చేసుకునేదాన్ని బట్టి కదా. ఈ లోకాన్ని పరిపాలించే సర్వాధికారం దేవుడికి మాత్రమే ఉందండి. ఏదైనా కూడా సృష్టిని సృష్టించిన దేవుడే ఈ లోకాన్ని పరిపాలించే నాయకుడు అండి. సాతానుడు ఎందుకు అవకాశం ఇచ్చాడంటే ఏం జరిగింది చూడండి అని చెప్పేసి అని. ఆ రోజు సాతాను దేవుడితో ఈ వాదన చేస్తూ ఉండే చుట్టుపక్కల ఉన్న దేవదంతులు ఎన్నో ఎన్నో దేవదంతులు చూస్తూ ఉంటాయి. దేవుడు ఏ సమాధానం చెప్తాడా దీనికి అని చెప్పేసి జ్ఞానం ఉన్న ప్రతీదీ ఆ రోజు ఆలోచించి ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఆ విధంగా లోకాన్ని సాధనకు అప్పగించి బాధలు శ్రమలను అనుమతించాడు. దాన్ని పరిపాలించే హక్కు మాత్రం కేవలం దేవునికి ఉందండి. సాతాను పరిపాలన ఎక్కువ రోజులు కొనసాగదు. మనం ఎప్పుడైతే దేవుని మాట విని దేవుని కొరకు ప్రయాసపడతామో ఎన్ని బాధలు కలిగినా కూడా మనకు తోడుగా ఉంటాడు దేవుడు. అలాగే లోకానుసారంగా జీవించే వారికి బాధలు ఉంటాయండి. క్రైస్తవులైన మనకు కూడా బాధలు ఉంటాయి. అన్నగారు చెప్తూ ఉంటారు క్రైస్తవం అంటే పొలపానుపు కాదు ముళ్ళపాట. మనకి ఎన్ని కష్టాలు వస్తాయో లోకంలో ఉన్న వాళ్ళు కదా విధంగా కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ కష్టాలన్నీ దేవుడు మనకి ఎలాగా ఉంచుతాడు కదా. మరి ఎంత బాధపడినా ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి మొరబెట్టుకుంటే ఆ బాధకు తగిన పరిష్కారం శోధనకు తగిన పరిష్కారం ఖచ్చితంగా మనం చూపిస్తాడండి. మన దేవుని దగ్గర ఏదేమి మొరబెట్టుకున్నా ఆయన చిత్తానుసారంగా మనం మొరబెట్టుకుని ఖచ్చితంగా మనం ప్రతిఫలిస్తాడండి. ఎవరైతే మనల్ని నిందించి దూషిస్తారో ఇబ్బంది పెడతారో ఖచ్చితంగా వారి మనసు కలిగిస్తారండి దేవుడు. ఈ రోజు కాదు రేపు రేపు కాదు ఎల్లుండు నిరీక్షించే వారంగా ఓర్పు కల వారంగా మనం జీవించాలండి. మరి వాక్యలే కదా పరిశుద్ధ గ్రంథంలో యోసేపు గారు కూడా అదేవిధంగా బాధలు అనిపించాడండి. ఎంత బాధ అనిపించాడు, ఎంత శోధన అనిపించాడు చదువుదండి. ఆదిగంట 37వ అధ్యాయం మీకు తెలిసిందేనండి. ముప్పై 3 నుంచి 7 37వ అధ్యాయం 3 మరియు యోసేపు ఇస్రాయేలు వృద్ధాప్య మందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిరుటంగి కుట్టించను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారం అడగలేకపోయారు. చాలు చూడండి, ఇక్కడ యోసేపు అందరికంటే చిన్నవాడండి. యాకోబు యోసేపును ఎంతగా ప్రేమించాడో దీనికి అర్థమవుతుందండి. తన అన్నదమ్ముల్ని తనను ద్వేషించే విధంగా
దేవుడు అక్కడ అనుభవించాడండి. ఎందుకని ఆశించుకున్నారు? అతను క్షేమ సమాచారం అడగలేకపోయారంట. ఇప్పుడు ఇంట్లో మనం ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే క్షేమాన్ని కొడతాం కదా, మరి ఎలా ఉంది, తగ్గిందా లేదని చెప్పేసి అడుగుతాం. కానీ తన అన్నదమ్ములు తన క్షేమ సమాచారం అడగలేకపోయారండి. అంటే ఎంత బాగా ఎంత ద్వేషం పెంచుకొని ఉన్నారు వారి మీద, యోసేపు గారి మీద. మరి యోసేపు కనీసం నా అన్నదమ్ములు నన్ను అడగలేదని చెప్పేసి ఆ రోజు బాధపడంటే బాధపడదు. ఆ బాధ దేవుడు అనుభవించింది కదా. అదే అదేమండి 23 వచ్చింది. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుగుకొని ఉండిన విచిత్రమైన నిలుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే యాకోబు యోసేపుని తన అన్నదమ్ము దగ్గరికి వెళ్ళమని చెప్పేసి వాళ్ళ క్షేమ సమాచారం గురించి కనుక్కున్నారు చెప్పమని చెప్పేసి పంపిస్తాడండి. వారు యోసేపుని యాకోబు ఎంతగా ప్రేమిస్తాడని చెప్పేసి ఆ పగ ద్వేషాన్ని పెట్టుకొని యోసేపు వారి వద్దకు వెళ్ళినప్పుడు, వాళ్ళ క్షేమ సమాచారం కనుక్కొని వెళ్ళినప్పుడు వారు ఆ ద్వేషాన్ని ఆ పగను మనసులో ఉంచుకొని ఇదే మంచి అవకాశం అని చెప్పేసి అనుకున్నాండి. యోసేపు తెలిసి నిలుటంగి తొలగించి ఒక గుంట్లో పడేస్తారండి. నీళ్ళు ఉండదు దాంట్లో, ఎంత లోతు అనుకుంటా. ఇతను చంపుదామని చెప్పేసి అనుకుంటే రూబేన్ అని యాకోబు పెద్ద కుమారుడు అండి, చంపడానికి వీడేదని చెప్పేసి అడ్డం తిరుగుతాడు అందరి మీద. అతన్ని మరి గుంట్లో పడేసిన తర్వాత విడిచిపెడతాం అట్లా ఇష్టం లేక అమ్మేద్దాం అని చెప్పేసి అనుకుంటాడు ఇష్మాయిలీకి. ఆ దారిలో మిద్దెనీయులు వెళ్తా ఉన్నట్టే వర్తకులు యోసేపు 20 నాణాలకి తులములు పెట్టి అమ్మేస్తాడండి. అమ్మేసిన తర్వాత మిద్యానీయులు పాటలు పెడతారు కదా ఆక్షన్ అని చెప్పేసి కొనుక్కోటానికి. ఆ రోజుల్లో మనుషుల్ని కొనుక్కోవటం వేలంపాటు పెట్టి చేస్తూ ఉంటారు. ఆ మిద్యానీయులు వేలంపాటకి యోసేపుని తీసుకుని వెళ్తారండి. తీసుకుని వెళ్ళినప్పుడు పోతీఫర్ ఐగుప్తుడైన పోతీఫర్ అతన్ని చూసి అతని ద్వారా ఆకర్షించబడి యోసేపుని కొనుక్కుంటాడు. చాలా 39 అధ్యాయం మొదటి నుంచి యోసేపు ఐగుప్తులకు తీసుకుని వచ్చినప్పుడు ఫరోకి ఉద్యోగస్తుడును రాజ సంరక్షణ సేనాధిపతియునైన పోతీఫర్ అని ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇస్మాయిలీ యొద్ద అతన్ని కొనిను. యెహోవా యోసేపుకు తోడై ఉండను గనక అతడు వర్ధిల్చు తన యజమానుడు ఐగుప్తిని అంట ఉండేది. సరే చూడండి వచ్చి సరే యెహోవా యోసేపునకు తోడై ఉండను గనక అతడు వర్ధిల్చు తన యజమానుడు ఐగుప్తిని అంట ఉండేను. అన్నదమ్ము ద్వేషిస్తున్నారు యోసేపుని బాగా. నాకెందుకు వచ్చింది ఈ బాధ, ఈ శిక్ష ఎందుకని ఆ రోజు యోసేపు గారు అనుకుంటే, ఈరోజు ఈ వాక్యం మనం చదువుకునే వాళ్ళం కాదండి. తిరుగుబడి చేసినట్టే పరిస్థితి ఆ రోజు యోసేపు గారు. దేవుడి మీద ఎంత నమ్మకం ఉంచుకున్నాడు, దేవుడి మీద ఎంత విశ్వాసంగా ఉన్నాడు యోసేపు గారు. ఆ విశ్వాసం ఆ నమ్మకమే ఈ 2 వచనానికి దారితీసిందండి. యెహోవా యోసేపునకు తోడేనని కాదు వర్తిల్లుచు. ఎంత నమ్మకం ఉంటే యెహోవా తోడుగా ఉంటాడండి యోసేపుకి. చేసిన ప్రతి పని వర్తిల్లుతూనే ఉంది. ఎప్పుడైతే ఆ పోతీఫర్ అతను కొనుక్కొని ఐగుప్తు దేశాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనందరూ తెలిసానండి. ఎందువల్ల అంత అభివృద్ధి జరిగిందండి? యోసేపు కనుక తన అన్నదమ్ములు తిరుగుబాటు చేసి నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎంత ఇబ్బంది పెడతారని చెప్పేసి తన తండ్రికి చెప్పుకొని తిరుగుబాటు చేస్తే ఈరోజు ఈ సాక్ష్యం పొందుకునేవాడు యోసేపు గారు. మనం ఎందుకని ఈ విధంగా జీవించలేకపోతున్నాం? ఎందుకని మనకు వచ్చిన బాధలను బట్టి, శోధనలను బట్టి, ఇబ్బందులను బట్టి దేవుడిని మహిమపరచకుండా దేవుడు ఎందుకు నాకు ఈ శ్రమను అనుమతించాడు, ఎందుకు దేవుడు నమ్ముకున్న నేను ఉపయోగపడింది ఏంది? ఈ రోజుల్లో లోకంలో జరుగుతున్న ప్రతిదీ ఏదనండి మనం చూసి చాలామంది అనుకుంటారు లోకాంతరులు. వీళ్ళు క్రైస్తవులు దేవుడు నమ్ముకున్నారు, దేవుడు నమ్ముకున్న దగ్గర నుంచి
ఇలా ప్రతిరోజు బాధలు కష్టాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఇలా దేవుడు ఏం దేవుడు అని చెప్పేసి అనుకుంటాను అనుకుంటాను అనుకున్నాను. కానీ మనం ఏ విధంగా ప్రవర్తించాలి టైంలో? యోసేపు గారు ఎంత నిరీక్షించారు, ఎంత ఊరుము పెట్టాడు, ఎంత సహనం పెట్టాడు. ఆ సహనం మనలో ఉంది ఈరోజు, ఆ ఊరుకు ఉందా మనలో ఈరోజు? దేవుని శక్తి ఎందుకు పొందుకోలేకపోతున్నాం మనం? మనలో విశ్వాస లోపమే ఆ శక్తిని పొందుకోలేకుండా చేస్తుంది. ప్రతిరోజు మనం దేవుడితో ప్రారంభిస్తున్నాం. అందరూ రెండు రోజు నాకు క్లాస్కి ప్రభువుతో ప్రారంభించిన దినం ఏ విధంగా ఉంటుంది, ప్రభువుతో ప్రారంభించిన దినం ఏ విధంగా ఉంటుంది? చాలామంది అనుభవించి ఉంటారు అవి. దేవునితో దినం ప్రారంభించడం అంటే దేవుడు ఇచ్చిన మహాదినదండి మనకి. యోసేపు గారు కూడా ఆ రోజుల్లో మరి దేవునితో దినాన్ని ప్రారంభించి ఖచ్చితంగా ఉంటారండి. మరి దేవునితో దినం ప్రారంభించినప్పుడు యోసేపు గారికి ఎందుకు ఆ విధమైన శిక్ష బాధలు అనుమతించాడు? అంతకన్నా గొప్ప శిక్ష అనిపిస్తున్నాం మనం, గొప్ప బాధలు అనిపిస్తున్నాం మనం. మరి ఇదిగా మనం దేవుని ఆశ్రయించుకుని ఉంటున్నాం, దేవుడిని నమ్ముతున్నా ఉంటున్నాం, విశ్వసిస్తున్నా ఉంటున్నాం, ఓర్పు పడుతున్నా ఉంటున్నాం. కానీ ఎక్కడుంటుంది ఆ ఓర్పు, ఆ నిరీక్షణ అనేది మనం? చిన్న ఇబ్బంది ఎదురైతే దేవుడిని మర్చిపోతాం, చిన్న ఆటంకం వస్తే దేవుడిని విడిచిపెట్టేస్తాం. వాక్యం ధ్యానించుకోం, వాక్యం చదువుకోం, ప్రార్థన వాక్యమని రెండు రెక్కలు ధరించుకోవాలని చెప్పి మన సహోదరు యేసు చెప్పారండి. ఆ విధంగా మనం చెప్పింది గురించి ఈ రోజుకి ఎంతమంది పాటించారు? ఆ విధంగా ప్రార్థనే వాక్యాన్ని రెండు ప్రతిరోజు పాటిస్తున్నారా? మరి పాటించకపోతే దేవుడు మనకు తోడుగా ఎందుకు ఉంటాడండి? మనం ఈరోజు సజీవులుగా ఉన్నామంటే రోజు ప్రార్థన చేసుకుంటేనే వాక్యం చదువుకుంటే దేవుడు తోడుగా ఉంటాడా? ప్రార్థన చేసుకోకపోయినా వాక్యం ధ్యానించుకోకపోయినా దేవుడు మనకు తోడుగా ఉంటాడంటే కేవలం అది ఆయన దయా కనికరం మన మీద ఉండబట్టే ఈరోజు మనం సజీవులుగా ఉన్నామండి. ఇంకా నా బిడ్డలు నా దగ్గరకు వస్తారన్న ఆలోచన ఉంటుంది. మీరు నా దగ్గర రండి, నీ భారం అంతా నాకు అప్పగించడం అని చెప్పన్నా కూడా మనం దేవుడి సన్నిధిలో భారం అప్పగించుకోలేదండి. ఎందుకు అప్పగించడం? మనం లోకంలో ఎక్కువగా ఎదుగుతున్నాం కానీ దేవుడు ఎదవటం అన్నది చాలా తక్కువగా ఉందండి. ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుడిని మనం ఆశ్రయిస్తామో, దేవుడు మనకున్న బాధలన్నింటినీ శోధనలన్నింటినీ జయించడానికి శక్తిని ఖచ్చితంగా ఇస్తాడు. మన కన్నీటిని నాట్యంగా మరుస్తాడు దేవుడు. యేసప్ప గారు ఆ విధంగా ప్రవర్తించడం వల్ల ప్రతిదీ ఆయన చేసే ప్రతి పని సఫలమవుతుందండి దేవుడు తోడటం వల్ల. మరి మనం కూడా ఆ విధంగా దేవుడి తోడు, దేవుడి సహాయం కొరకు ఎదురుచూ వారంగా ఉండాలి, నిరీక్షిస్తాం. చదువుకుందాం 41వ అధ్యాయం. ఇక్కడ కరువు వచ్చిందండి ఎగుప్తు దేశానికి. యోసేపు ఆ టైంలో చేసాలో బంధించబడి ఉంటాడు. మీకు అదే తెలిసింది, చేయిన తప్పుకి యోసేపు చేసాలో బంధించబడతాడండి. ఈ రోజుల్లో మనం తప్పు చేసి కూడా ధైర్యంగా ఉంటున్నాం, తిరుగుతున్నాం బయట. ఎందుకని? దేవుడు అంటే భయం లేకుండా, దేవుడు మనం చూస్తున్నాడు అన్న ఇది కూడా లేకుండా, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాం. కానీ దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడండి. మనం తప్పు చేసి కూడా ధైర్యంగా తిరుగుతున్నాం. కానీ ఆ రోజు యోసేపు గారు ఏ తప్పు చేయకుండా చెరసాలు బంధించబడ్డాడండి. చెరసాల్లో బంధించబడినా కూడా దేవుడిని స్తుతించడం మాత్రం మానలేదండి. ఆ సమయంలో మరి రాజుకి, ఫరో రాజుకి కళ వచ్చిందండి. ఆ కలభావం ఏంటో చెప్పమని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగితే ఎవరు చెప్పలేకపోతాడు. యోసేపు అయినా అతను చెరసాలు బంధించబడ్డాడు అని చెప్పేసి పాండవులు చెప్తున్నాడు. అలా బానిస అని చెప్పేసి అది కూడా చెప్తారండి. యోసేపు తీసుకురండి అని చెప్పేసి ఫరో సెలవిస్తాడు అన్నమాట. అది తీసుకెళ్ళి యోసేపు తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత తనకు వచ్చిన కళనే వివరిస్తాడు ఫరో యోసేపుకి. వెంటనే యోసేపు దీంతో పాటు ఇంకో కళ కూడా వచ్చిందని చెప్పేసి చెప్తాడు. ఏ విధంగా చెప్పగలిగాడండి అది? ఫరోకి వచ్చినాయి రెండు కళ్ళు. ఒక కళ చెప్పాడు, ఇంకో రెండో కళ కూడా వచ్చిందని చెప్పేసి చెప్తాడు యోసేపు గారు. ఏ విధంగా చెప్పగలరా? దేవుని ఆత్మ సహాయం నేను చెప్పగలరా చెప్తాడు. దీని అర్థమైందని చెప్పానంటే 7 సంవత్సరాలు నాకు ఎందుకు కరువు వచ్చింది, దాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పంటే ఈ కార్యం చేయడానికి ఎంత వివేకం కలిగిన వ్యక్తి కావాలని చెప్పేసి యోసేపు సిఫార్సు చేస్తాడు. రాజుకి సిఫార్సు చేస్తే చదువు 41వ అధ్యాయం 37వ వచనం.
ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అన్నాడు. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచను గనుక నీ వలె వివేక జ్ఞానము గలవారు ఎవరూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, మా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతిలో తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించను. అప్పుడు వందనం చేయడానికి అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాను. చాలండి, చూడండి దేవుడు ఏ విధంగా ఆశ్రయించాడు యోసేపు గారిని. ఇక్కడ వచ్చిన కలభావాన్ని వివరించడానికి అక్కడ సామర్థ్యంగా ఎవరు లేరండి. దేవుడు యోసేపు గారికి అంటే గొప్ప అవకాశం ఇచ్చాడు. దేవుడు ఆత్మ పొందుకున్న యోసేపు గారు ఐగుప్తు దేశం అంతటి మీద అధికారం నియమించాడండి. ఎందుకు నియమించాడండి ఆ రోజు? ఒకవేళ యోసేపు గారు ఆనందం తిరుగుబాటు చేసి నన్ను ఎందుకు అమ్ముతున్నారు మీరు అని చెప్పి పట్టం తిరిగి చేస్తే ఈరోజు యోసేపు గారు ఐగుప్తు దేశం ప్రధానమంత్రి అయ్యాడండి, రాజు తర్వాత రాజతంత్ర వాడండి. దేవుని ఆత్మ కలిగి ఆ విధంగా యోసేపు గారు ప్రవర్తించారండి. ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించానని యోసేపుతో చెప్పాను. తన చేతికున్న ఉంగరాన్ని తీసి సన్నపు నారపట్లు ధరించి గొలుసు వేసి రెండో రాజు తర్వాత రెండవ రథం మీద అతను ఎక్కించి వందనం చేయమని చెప్పి అక్కడ ప్రజలందరికీ ఆజ్ఞాపించడం జరిగిందండి. ఐగుప్తు దేశం అంత మీద అతన్ని నియమించాడండి రాజు. దేవుడు ఏ విధంగా యోసేపు గారిని ఇక్కడ ఆశీర్వదించారు మనకు అర్థమవుతుందండి. మనం ఎందుకని ఆ విధంగా ఆశీర్వదించే వాళ్ళే పోతున్నాం. మనం ఎందుకని దేవుడిని ఆశ్రయించి సన్నిధులు గడపలేకపోతున్నాం? ప్రతిదీ ఏదైనా యోసేపు చేసిన ప్రతీది సఫలమైందండి. మనం చేసిన ఇది సఫలీకృతం అవ్వట్లేదు. దేవుని మాట వింటలేదు మనం, వింటున్నామా? వింటున్నామా దేవుని మాట? వింటే ఇవన్నీ ఎందుకు వస్తాయి అనుకుంటున్నాం? బాధలు కష్టాలు విన్నా వస్తే వినకపోయినా కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని మనం స్వకీయ ఆలోచన ద్వారా మన బాధలు మనమే సృష్టించుకుంటామండి. కొన్ని దేవుడు అనుమతించే ఉంటాయి, కొన్ని అపాధులు పెట్టే ఉంటాయి. వీటన్నిటి ఎప్పుడు గ్రహిస్తాం మనం? ఎప్పుడైతే మనం వస్తాడండి వాక్య రూపంలో, దైవ సేవకుల రూపంలో, మనకు వచ్చిన కష్టాల రూపంలో కానీ ఇబ్బందుల రూపంలో కానీ దేవుడిని మనం ఆశ్రయించే వారి మీద ఆ రోజు ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు ఎదురైనా మనం దేవుడిని ఆశ్రయించకుండా మౌనంగా ఉండి ఈ లోకంలో పడిపోయినా ఖచ్చితంగా దేవుడు మనకి దూరం అవుతాడండి. ఏ క్షణం ఏం జరిగిందో తెలియని పరిస్థితి ఆ రోజు మనం. అటు మనం యోసేపు పోలి వారు తిరుగుదామా, లోకంలో పడిపోయి నరకానికి వెళ్ళిపోయి నశించిపోదామా? యోసేపు గారు ఎంతగా అభివృద్ధి చెందాడండి, ఆ విధంగా మనం కూడా అభివృద్ధి చెందాలండి. కేవలం దేవుడు ఉంటే మాత్రమే అది సాధ్యమండి. దేవుడి నుండి ప్రార్థన చేసిన వాక్యం ధ్యానించి కూడా సరికాదండి. మనం వెలిగించబడి ఇతరులు కూడా వెలిగించబడే శక్తివంతులమే ఉండాలి. మనం ప్రేమించే వారం ఉండాలి. యేసుకు వచ్చిన బాధలని శోధనలు అన్నింటినీ ప్రేమించి దేవుడి సన్నిధిలో గడిపి శిక్షించే వాళ్ళు ఎవరు ప్రేమిస్తారా? ప్రేమించలేరు. కానీ యోసేపు గారు ఆ రోజులు ఎవరిని ద్వేషించడం కానీ నన్ను బాధ పెట్టారని మనసులో పెట్టుకొని కానీ ఇబ్బంది పడలేదని సమస్తాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. ఈరోజు మనం కూడా మనకున్న ప్రతి సమస్యను దేవునికి అప్పగించుకున్నాం. దేవుడు మనల్ని ఎన్నిసార్లు హెచ్చరించినా మనం లొంగకపోతే ఖచ్చితంగా నరకాన్ని నెట్టేస్తాడు మనల్ని. ఆ నరకంలో ఉండి కాలిపోవడం మనకు బాగుంటుందా? దేవుని మాట విని దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకొని మన పర్లోక రాజ్యంలో యుగ యుగములు ఆయనతో కలిసి జీవించే భాగ్యం మంచిదా? ఏది మంచిదండి? పర్లోక రాజ్యం మంచిది.
పరలోకరాజ్యానికి ప్రయాసం మనం కడుతున్నామా? దేవుని సువార్తను మనం ఏ విధంగా ముందుకు నడి తీసుకెళ్తున్నాం? దేవుడు మనకు చేసిన మేలును బట్టి ఏ విధంగా కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాం? మనం ఎంతో కృతజ్ఞత కలిగి జీవించుంటాడు యేసు మీకు రాలేదు. మరి మనం కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? ఎందుకని జీవించలేకపోతాం? కష్టాలు వచ్చిన మరుక్షణం దేవుడి సన్నిధిని మోగరించి ప్రార్థన చేసి కష్టం తీరిపోయిన తర్వాత కనీసం ఒక క్షణం మనం దేవుడిని తలుచుకుంటాం. మనం వచ్చిన ఇబ్బందులను బట్టి కానీ ఆర్థిక సమస్యను బట్టి కానీ ఏదైనా కూడా దేవుడు మరి మన మీద ఉన్న ప్రేమ వల్ల ఆ విధంగా మనకి అవకాశాలు ఇస్తున్నాడండి. కృతజ్ఞత లేకుండా జీవించడం దేవుడికి ఇష్టం లేదండి. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చెప్పి పరిశుద్ధంగా చూద్దాం మనకి. కాబట్టి ఈరోజు మనందరం కూడా యోజేబోలే ప్రతి సమస్యను దేవునికి అప్పగించుకొని కలిగిన బాధల్లో కూడా దేవుడిని ఎంత సంతోషపరిచి ఉంటాడు యోజేబు గారు, ఆ విధంగా మనం కూడా దేవుణ్ణి సంతోషపరిచి దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడి ఎన్ని బాధలు వచ్చినా శ్రోతలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మనం వాటిని లక్ష్య పెట్టగా పర్లోక పట్టణం కొరకు మనం ప్రయాసపడి మన నిత్య జీవాన్ని పొందుకొని నిత్య జీవ కిరీటాన్ని పొందుకోవడానికి మనందరం సిద్ధపడి ఉందామండి. మీరందరూ కూడా ప్రతిదిన ప్రార్థన గడుపుతారు, వాక్యం ధ్యానిస్తారని తలుచుకుంటానండి. ప్రతిదినం అండి ఎవరు కూడా ప్రార్థన మానుకొని వాక్య ధ్యానం మానుకొని ఉండొద్దండి. దయచేసి దేవుళ్ళు అందరం గడుపుదాం. మీరు అన్నగారు చక్కని అవకాశం ఇస్తున్నారు ప్రతిరోజు ఉదయకాల సమయంలో. ఆ విధంగా దేవుడితో దినాన్ని ప్రారంభిస్తున్నాం. మరలా ఆ రోజంతా మరి ప్రార్థన గడుపుతున్నాం, వాక్యం ధ్యానించుకుంటున్నాము. ఎవరి వాళ్ళకి తెలుస్తుంది అనుదినం దేవుని సేవించి ఎక్కడ తప్పిపోకుండా యోసేపు గారిలో మనం చేసింది కూడా సఫలీకృతం అవ్వాలంటే ఖచ్చితంగా దేవుడి సేవ గడుపుదామని ఈయన మాటలు ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుల మహోన్నతుల కృప కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధ దినమైన ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ప్రభా బిడ్డ వివరించడానికి మీరు ఇచ్చిన మహాజనతకి మీకు వందనాలు చెల్లించుకోవడం తండ్రి. యోసేపు గారి జీవితంలో ఏ విధంగా దీన్ని బాధలు అనుమతించాడు ప్రభా, బాధలు చూసి దుఃఖపడకుండా వేదన పడకుండా నిన్ను స్తుతించే విషయంలో ఏ విధంగా తండ్రి యోసేపు గారు బ్రతికేమో ప్రభా, అటువంటి జీవితాన్ని మేము కలిగి ఉండాలని సాయం దయచేయండి ప్రభా. మాకు వచ్చిన బాధలు బట్టి శోధన బట్టి సంతోషం తిరిగి సజ్జలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయండి ప్రభా. తండ్రి మీరు ఖచ్చితంగా మాకు అన్నింటి నాటంగా మారుస్తారంటున్నారు ప్రభా. తండ్రి మీ సన్నిధిలో గడిపి భాగ్యాన్ని తండ్రి మాకు ప్రతి దినం దయచేయండి తండ్రి. తండ్రి కూడిన ప్రతి బిడ్డ మీద పరిశుద్ధమైన ఆత్మను కుమ్మరించాలి. పడుకున్న ప్రతి ఆకలి తెచ్చి మీరే మహిమ పొందమని వేడుకుంటూ సమస్త మహిమగానే ప్రభావం మీకు మాత్రమే చెల్లించండి. జరుగుతున్న ఆరాధనతో ప్రభా మీరంతా నేస్తానికి అప్పగించుకున్నాను తండ్రి. నా తదుపరి మాట్లాడుతున్న దైవసేవలు ప్రభా, మీ పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభా మీ మాటను మాకు అందించి ఆ మాటల ద్వారా మేము బలపడబడాలని సహాయం చేసుకుని వేడుకుంటే సమస్త నీకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థన సమర్పించుకోవాలని నా ప్రియ కోరికలు.